రాష్ట్రాల్లో ఉన్నటువంటి అభివృద్ధి జరిగినటువంటి పరిస్థితి కూడా తారొచ్చి అలర్ట్ చేయడం వల్ల ఇవాళ చదువుకోలేకపోయాను అని చెప్తారు తెలు. అలాంటి వ్యవస్థ ఇవాళ తయారు చేస్తున్నాం మనకి మనంగా. మహాత్మా గాంధీ గారు ఏనాడో చెప్పారు, స్వాతంత్ర్యంతో పాటే సంపూర్ణ మద్యపాన నిషేధం ఉండాలి అని చెప్పేసి మహాత్మా గాంధీ గారికి స్వాతంత్ర్యం తీసుకొచ్చిన వ్యక్తి చెప్పారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మనం చెబుతూనే ఉన్నాం, కానీ ఆచరణ మాత్రం ఏ పార్టీ నుంచి చేస్తున్నాం. అన్ని పార్టీలు నా అభిప్రాయంలో ఒకటే, మద్యం విషయంలో ఏ పార్టీలో కూడా ఏ వ్యక్తిలోనూ కూడా తేడా కనిపిస్తా లేదు. అందుచేత ఇంకా వీళ్ళు మార్పు చేయలేరు కాబట్టి నా అభిప్రాయం ఇంకా వచ్చామంటే ప్రతి నియోజకవర్గానికి ఒక స్త్రీ నిలబడినట్లయితే మేమే గెలుస్తామేమో కూడా అది మాకు. ఇవాడ పార్టీలకు అతీతంగా స్త్రీలందరూ కలిసి ప్రతి నియోజకవర్గంలో నుంచి మద్యం నిషేధం మా యొక్క మొట్టమొదటి ఆశయం. ఆ రకంగా కనుక వీళ్ళందరూ నిలిచినట్లయితే రేపు గెలుస్తామో ఓడతామో రెండో విషయం. గెలిచినా ఓడినా గెలిచిన ప్రతి మందిని మేమందరం బయటకి తెలియకుండా రహస్యంగా 1100 పైగా జీవోల్ని ఇష్యూ చేస్తాడు. కానీ గత 3 సంవత్సరాలుగా ఎలక్షన్ టైంలో ఇచ్చినటువంటి హామీని రద్దు చేస్తాను అని మద్యాన్ని నిషేధిస్తాను అన్న హామీ ఎక్కడ చంద్రబాబు నాయుడు చెప్పి ఈ రాష్ట ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టినటువంటి మద్యం పాలసీని వాళ్ళు వెనక్కి తీసుకోవాలి. అలాగే కొత్తగా వీళ్ళు ఇస్తున్నటువంటి బారు లైసెన్సులను కూడా ఉపసంహరించుకోవాలి. లేదంటే గనక ప్రత్యక్షంగా మహిళా సంఘాలం ప్రజా సంఘాలతో కలిసి ఈ రోజున ఏ విధంగా అయితే ఒకరోజు దీక్షా కార్యక్రమాన్ని చేపట్టామో అదే విధంగా ప్రత్యక్షంగా రోడ్ల మీదకు వచ్చి దాడులకైనా సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.